గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు పల్లవి అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై సోలో ఫ్లైట్ జర్నీ ఫ్రమ్ ఇండియా టు యుఎస్ఏ. సో ఇలా నేను లైక్ సోలోగా ట్రావెల్ చేయడము ఫస్ట్ టైం, అంటే యుఎస్కి వెళ్ళడం. యాక్చువల్గా అయితే నేను మా హస్బెండ్తోనే వెళ్ళాను లాస్ట్ టైం కూడా, బట్ ఈసారి అయితే నేను సోలోగా ట్రావెల్ చేస్తున్నాను. సో ఈ ట్రిప్ ఎలా ఉండబోతుందో అనేది నాకైతే అసలు తెలియదు. కొంచెం లైట్గా నర్వస్గా ఉంది, బట్ ఐ థింక్ ఐ కెన్ మేనేజ్ మోస్ట్లీ. నా లగేజ్ అంతా అయితే ఇంకా ప్యాక్ చేసేసుకున్నాను. చాలా టైం పట్టింది నా లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి. ఈరోజు ఫ్లైట్ వచ్చి నాకు మార్నింగ్ 4:00 ఉంది, రేపు మార్నింగ్ 4 AM ఉంది. అండ్ ఇప్పుడైతే నేను ఒక 8:00 అలా బయలుదేరిపోవాలి. సో నా ఫ్లైట్ వచ్చి చెన్నైలో ఉంది, లైక్ 12:00 ఆర్ 1:00 ఐ హ్యావ్ టు బీ దేర్ ఇన్ అట్ చెన్నై. సో ఇంకా కాసేపట్లో నేను ట్రావెల్ చేయబోతున్నాను. ఈ వీడియో లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. సో లైక్ ఎలా ఉంటుంది నా జర్నీ, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇమిగ్రేషన్ అక్కడ ఎలా జరుగుతుంది, సోలోగా ట్రావెల్ చేస్తున్నాం కదా, లైక్ ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ డిఫరెంట్ అండ్ న్యూ టు మీ ఆల్సో. లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ వేస్టింగ్ టైం. ఎక్కడ బయటకు వెళ్ళినా నార్మల్గానే మనం దేవుడికి ఒక్కసారైనా ప్రే చేసుకుని వెళ్తాం కదా, అలాంటిది దేశం కానీ దేశం వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోకుండా ఎలా ఉంటాము? సో మా మమ్మీ అయితే ఇక్కడ చిన్న పూజలా చేశారు. అండ్ ఆల్సో మా ఇంటి దగ్గర ఉన్న గంగమ్మ గుడికి కూడా వెళ్ళేసి వచ్చాను, కానీ వీడియో తీయడం అయితే మర్చిపోయాను. మా పైనంటి పిల్లలతో నేను చాలా బాగా టైం స్పెండ్ చేశాను ఇండియాలో ఉన్నప్పుడు. వాళ్ళ ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలి అలా అనిపించేది, అండ్ టెన్షన్స్ కూడా లేకుండా చాలా రిలాక్సింగ్గా అనిపించేది. సో లాస్ట్ డే వాళ్ళు మా ఇంటికి వచ్చింటే ఒక చిన్న వీడియోలాగా తీసుకున్నాను, గుర్తుంటుంది అని. నెక్స్ట్ మై ఫేవరెట్ పీపుల్, మా పేరెంట్స్. వాళ్ళ దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, అండ్ ద మోస్ట్ సాడెస్ట్ పార్ట్ ఈస్ లీవింగ్ మై పేరెంట్స్. ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 4 months దాకా ఉన్నాను ఈసారి. ఇప్పుడు మా పేరెంట్స్ని ఇంకా మా ఊరిని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. అందరూ యుఎస్కి వెళ్ళడము చాలా అదృష్టము, వావ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ చెప్పాలంటే వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు ఉండే బాధ ఇంకా కష్టము చాలామందికి తెలియదేమో అని అనిపించింది. ఇక్కడ నాకు ఆ రోజు ఒక పక్క బాధగా ఉంటే ఇంకొక పక్క కొంచెం ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ కూడా ఉంది. ఎందుకంటే మా హస్బెండ్ని ఆఫ్టర్ 4 months కలుస్తున్నాను, చివరిగా మా ఊరిని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను, మళ్ళీ ఎప్పుడొస్తానో ఏమో కదా అని. అండ్ ఒక్కటి మాత్రం నిజం గైస్, మన ఊరు చిన్నదా పెద్దదా ఆర్ డెవలప్డా అన్డెవలప్డా అనేది అసలు మ్యాటరే కాదు, అది మన ఊరు, మనం చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగాము. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ దేర్ అండ్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ ప్లేస్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ యువర్ హోమ్ టౌన్ ఏంటి అనేది కమెంట్ చేసి చెప్పండి. ఆల్సో మీరు వేరే కంట్రీకి వెళ్ళిపోయేటప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ద లాస్ట్ ఫ్యూ మూమెంట్స్ ఇన్ ఇండియా గైస్, దిస్ ఈస్ ద హార్డెస్ట్ పాయింట్. ఇక్కడ చూస్తే మా మమ్మీ ఫేస్ ఆల్రెడీ కొంచెం మారిపోయింది సాడ్గా, బట్ ఐ మేడ్ హర్ టు స్మైల్ జస్ట్ ఫర్ ద వీడియో. ఐ థింక్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఫర్ సమ్ పీపుల్, అయితే ఆల్సో అన్ అదర్ సైడ్ సాడెస్ట్ ప్లేస్ కూడా. మనకు కావాల్సిన వాళ్ళని ఇంకా కొద్ది క్షణాల్లో వదిలి వెళ్ళిపోయే మూమెంట్స్ ఎంత కష్టంగా ఉంటుందో అసలు చెప్పలేను నేను. ఓ మై గాడ్, ఇట్స్ రియలీ నాట్ ఈజీ. కొన్ని మూమెంట్స్లో మా పేరెంట్స్ని వదిలి ఇంకా ఇండియాని వదిలి యుఎస్కి వెళ్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఒక్కసారిగా నేను ఇండియాలో చేసుకున్న మెమరీస్ అన్నీ అలా ఫ్లాష్ అయ్యాయి. ఇలాంటి సిచ్యుయేషన్ నాకే కాదు, ఐ థింక్ ఈ వీడియో చూసే మీలో చాలామంది ఎమోషన్స్ కూడా సేమ్ ఏమో కదా, while you are leaving your parents and your own country. ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాక నా లగేజ్ టెన్షన్, ఈ ఇమిగ్రేషన్ టెన్షన్ స్టార్ట్ అయింది. బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు నా లగేజ్ బ్యాగ్స్ కూడా వెయిట్ చెక్ చేశారు. అక్కడ నాకు కొంచెం టెన్షన్ అయింది బాగా, ఎందుకంటే లాస్ట్ మినిట్లో లగేజ్ పెట్టాను, అది కొంచెం ఎక్కువ అవుతుందేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. కానీ
ఫార్చునేట్లీ లక్కీగా ఏం అవ్వలేదు. నెక్స్ట్ ఈ సెక్యూరిటీ చెక్ దగ్గర కొంచెం బాగా భయపెట్టేశారు వీళ్ళు. నన్ను పక్కన నిలబెట్టి హోల్డ్లో ఉంచారు నా లగేజ్ని, ఇంకా నన్ను చాలా కంగారుగా అనిపించింది. ఏమైందంటే మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ బయట పెట్టాలి నార్మల్గా సపరేట్గా, బట్ కొంచెం టెన్షన్లో ఉండి నా ల్యాప్టాప్ని బ్యాగ్లో అలానే ఉంచేసాను. దెన్ అదేదో కొంచెం ఒక బీప్ సౌండ్ లాగా వచ్చింది. వాళ్ళు పక్కకు తీసుకొని ఆఫీస్లో స్కాన్ చేశారు బ్యాగ్నంతా. దెన్ ఐ సెడ్ ఇట్స్ జస్ట్ మై ల్యాప్టాప్, ఐ ఫర్గాట్ అని చెప్పాను. దెన్ ఓకే అని చెప్పి పంపించారు. బోర్డింగ్కి అందరిని పిలిచారు. మోస్ట్లీ ఇక్కడేమో చాలా మంది చెన్నై నుంచి దుబాయ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు దగ్గర కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు, అండ్ ఒక్క బ్యాగ్ తగిలించుకొని అలా వెళ్ళిపోతున్నారు ఈజీగా. ఇంకా ఫ్లైట్ లోపలికి వస్తే ఫ్లైట్ ఎక్కడము చాలా మందికి ఒక డ్రీమ్ లాంటిది కదా. అది చెడగొట్టాలని కాదు, నిజం చెప్పాలంటే ఫ్లైట్స్ పెద్ద గొప్పగా ఏమి ఉండదు, ఇరుగ్గా ఉంటుంది నడవడానికి కానీ ఇంకా కూర్చోవడానికి. సీట్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ ఏమో ఎమిరేట్స్. ఎమిరేట్స్లో కొంచెం కంపేర్ టు అదర్ ఫ్లైట్ స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఈసారి నేను ఒక్కడే ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది బుక్ చేసుకున్నాను. ఫుడ్ బాగుంటుంది, సీట్స్ కూడా కంపేర్ టు అదర్స్ బాగుంటుంది అని చెప్పి. టైమ్ ఈస్ 4 AM. నాకైతే చాలా నిద్ర వస్తుంది, నిద్రపోయే టైం కాబట్టి. సో నా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి చెన్నై టు దుబాయ్. సో దుబాయ్కి రీచ్ అవ్వాలి, దుబాయ్ నుంచి ఇంకొక ఫ్లైట్ తీసుకోవాలి యుఎస్కి వెళ్ళడానికి. ఒక మంచి నాప్ తీసుకున్నాను, డీప్ స్లీప్లో ఉండగా ఈ బ్రేక్ఫాస్ట్ తెచ్చారు తినండి అని. సో ఈ బ్రేక్ఫాస్ట్లో స్ట్రాబెరీ యోగర్ట్, హల్వా, ఇంకా కాఫీ. మెయిన్ డిష్ వచ్చి ఆమ్లెట్ అండ్ ఆలూ టిక్కీ పెట్టారు. బ్రేక్ఫాస్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది, కొంచెం టైర్డ్గా ఆకలిగా ఉన్నాను కాబట్టి తినేశాను. రీచ్ దుబాయ్, ఇంకేముందిలే దుబాయ్కి వచ్చేసింది. హాఫ్ వే టు యుఎస్ఏ అనుకుంటున్నారా? ఇక్కడే ఉంటుంది ఒక రన్నింగ్ రేస్ లాంటి పోటీ. దుబాయ్ దిగాక నా నెక్స్ట్ ఫ్లైట్కి 2 hours గ్యాప్ ఉంది, కానీ ఫ్లైట్ లేట్ చేసింది. ఇంకా నాకు జస్ట్ 40 minutes ఉంది. దుబాయ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మన మెయిన్ యుఎస్ఏ ఫ్లైట్ తీసుకోవాలి. సో మన ఫ్లైట్ ఏ గేట్ నెంబర్లో ఉంది అనేది ఇక్కడ బోర్డులో ఇస్తారు. చాలా చిన్న చిన్న అక్షరాలతో స్లైడ్ షో పెడుతూ ఉంటారు. నేనైతే ఒక చిన్న పిక్చర్ లాగా తీసుకొని ఫ్లైట్ ఏ గేట్లో ఉంది అనేది చెక్ చేసుకొని పరిగెడుతున్నా. ఇంకా ఫైనల్గా అయితే టైంకి రీచ్ అయ్యాను, ఫ్లైట్ టైంకి లోపలికి వెళ్ళాను. సెక్యూరిటీ చెక్ కూడా జరుగుతుంది ఇక్కడ దుబాయ్లో, లోపలికి కూడా అలో చేసేసారు. ఆల్ సెట్ గైస్, రెడీ టు ఫ్లై డైరెక్ట్గా యుఎస్ఏ నా నెక్స్ట్ స్టాప్. నేను ఆ విండో సీట్ అయితే బుక్ చేసుకోలేదు, నాకు వాళ్ళు తెలియకుండానే అసైన్ చేసేసారు ఆ సీట్. మేబీ వాళ్ళకు కూడా తెలుసేమో, నేను యూట్యూబర్ అని. ఇంకా బాగా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. నా పక్కన మన ఇండియన్సే వచ్చారు, మహారాష్ట్ర వాళ్ళు. కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళతో. మన ఇండియన్సే వస్తే కొంచెం మాట్లాడడానికి బాగుంటుంది, అండ్ వేరే కంట్రీ వాళ్ళు వస్తే మాత్రం కొంచెం వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని చెప్పి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లంచ్ టైమ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ టైం అయి ఉండొచ్చు, బట్ నాకైతే ఏదో తెలీదు. డిఫరెంట్ టైమ్ జోన్లో అయితే ఉన్నాను. మీరే కన్సిడర్ చేయండి ఇది బ్రేక్ఫాస్టా లంచా అని. ఫుడ్ కలర్ఫుల్గా ఉంది కానీ టేస్టే గైస్ అస్సలు బాగాలేదు. ఈసారి మాత్రం కొంచెం డిసప్పాయింటెడ్. చెప్పాను కదా ఎమిరేట్స్ చూస్ చేసుకునిందే, అక్కడ వాళ్ళ ఫుడ్ బాగుంటుంది ఇంకా వాళ్ళ సీట్స్ బాగుంటాయి అని చెప్పి. రీసెంట్ లాస్ట్ యుఎస్ఏ టు ఇండియా ఫ్లైట్లో కూడా ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఈసారి ఎందుకో కానీ నాట్ అప్ టు ద మార్క్. లాస్ట్ మీల్ అయినా ఓకే, కానీ ఇక్కడ చూపిస్తున్న మీల్ మాత్రం అస్సలు తినలేకపోయాను. చికెన్ బిర్యానీ పెట్టారు, ఇంకా ఒక కోల్డ్ పాస్తా సాలడ్ పెట్టారు, చల్లగా ఉంది. చికెన్ బిర్యానీ బాగుంటుందేమో అని చెప్పి క్యూరియస్గా తింటూ ఉన్నాను. చికెన్ మాత్రం అస్సలు ఉడకలేదు, మెత్తగా లోపలంతా అట్లా ఉండింది అన్నమాట.
బేసిక్గా సరిగ్గా కుక్ అయితే అవ్వలేదు, స్పూన్తో ఇలా అంటుంటే కూడా రాలేదు. ఇంకా ఏదైతే నా ఫ్లైట్ జర్నీలో తినకూడదు అని అనుకున్నాను అదే తినాల్సి వచ్చింది. ఈ బ్రెడ్ కొంచెము ఫ్రెష్గా ఉండదు కాబట్టి లైక్ తింటే సరిగ్గా అరగదని చెప్పి ఎప్పుడు తిన్నాను నేను. కానీ ఈసారి మాత్రం ఇంకేం చేస్తాం, అక్కడ తినడానికి ఏం లేనప్పుడు ఇంకా ఏది ఉంటే అదే తినాలి అని చెప్పి అది తిన్నాను. ఇక్కడ టీవీలో అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ మూవీస్ ఉంటాయి, మన తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడ భగవంత్ కేసరి మూవీ అయితే చూడలేదని చెప్పి ఇది పెట్టుకొని చూస్తున్నాను, టైంపాస్ అవుతూ ఉన్నింది నాకు. నిద్ర అయితే ఎందుకో పట్టలేదు, అస్సలు పట్టలేదు. సో టీవీ చూస్తూనే ఉన్నాను, మూవీస్ అన్నీ చేంజ్ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ అన్నీ చూసుకుంటూ ఉన్నాను. ఐఎమ్ 8321 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మై హస్బెండ్. మనకి ఇష్టమైన వాళ్ళని కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మీట్ అవుతూ ఉంటే ఎంత ఎక్సైట్మెంట్గా ఉంటుందో కదా, అండ్ ఆ ఫీలింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. 1 అవర్లో ఇంకా యుఎస్కి రీచ్ అవుతాను అనే ముందు వీళ్ళు మళ్ళీ ఫుడ్ తీసుకుని వచ్చారు విత్ ఎ పిజ్జా. ఇది టేస్ట్ బాగానే ఉంది, బట్ ఇది తిన్నాక ఫ్యూ అవర్స్లో నాకు బాగా కడుపు నొప్పి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ 3 డేస్ వరకు అయితే అది తగ్గనే తగ్గలేదు. ఫైనలీ ఐ రీచ్డ్ యుఎస్ అండ్ మా హస్బెండ్ని మీట్ అయ్యే ముందు ఒక అగ్ని పరీక్ష లాగా ఈ ఇమిగ్రేషన్ పరీక్ష ఒకటి ఉంది, విచ్ మేడ్ మీ సో నర్వస్. ఫ్లైట్లో కూర్చున్నప్పటి నుంచి దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను అండ్ చాలా విన్నాను రీసెంట్గా ఇమిగ్రేషన్ గురించి బాగా క్వశ్చన్స్ అడిగి డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు అండ్ ఇంకా ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు అని చెప్పి విన్నాను. సో బాగా నర్వస్గా అనిపించింది ఆ మూమెంట్లో, అయితే ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఏమో అని. బట్ లక్కీగా నాకు సింపుల్గా ఒక 5 మినిట్స్లో ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది విత్ ఫ్యూ రాండమ్ క్వశ్చన్స్ అడిగి పంపించేశారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కమింగ్ టు యుఎస్ఏ అని అడిగారు. వేర్ డూ యూ లివ్, వై డూ యూ కేమ్ అలోన్ అని కూడా అడిగారు. వాట్ డస్ యువర్ హస్బెండ్ డూ హియర్ ఇన్ యుఎస్ అని కూడా అడిగారు లాస్ట్లో. ఆఫ్టర్ దట్ ఐ కలెక్టెడ్ ఆల్ మై బ్యాగేజ్ అండ్ మా హస్బెండ్ మీట్ అవ్వడానికి ఇంకా కొద్ది క్షణాలే ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐ మెట్ మై హస్బెండ్ అండ్ నా ఫీలింగ్ ఎలా ఉందంటే రీసెంట్గా మ్యారీడ్ అని అనిపించింది అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీఆర్ హ్యాపీ టుగెదర్ ఫైనలీ. వీడియో కమ్స్ టు అన్ ఎండ్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను, ఆల్సో యూస్ఫుల్ అని కూడా అని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో అన్నిటికంటే టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ట్రావెలింగ్ లగేజ్ ప్యాకింగ్, నా లగేజ్ ప్యాకింగ్ వీడియో పెడదాము అని అనుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్లో. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ అదర్ బ్లాగ్.